స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నేపథ్యంలో ఆయన కోడలు నారా బ్రాహ్మణి సంచలన ట్వీట్ చేశారు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదని కొందరు అనుకుంటున్నారని, కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందన్నారు. చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంతితో క్రాంతి నిరసన కార్యక్రమానికి ఆ పార్టీ పిలుపునిచ్చింది. దీనికి మద్దతు తెలుపుతూ బ్రాహ్మణి తన సోషల్ మీడియా ఖాతాలో ట్వీట్ చేశారు. మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్ళు మూసుకో అంటున్నారు కొందరని బ్రాహ్మణి పేర్కొన్నారు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు, కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైంది. అక్టోబర్ 7న రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి బయటకొచ్చి 5 నిమిషాల పాటు దీపాలు, సెల్ఫోన్ టార్చ్, కొవ్వొత్తులు వెలిగిద్దామని బ్రాహ్మణి పిలుపునిచ్చారు. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ చేయాలని బ్రాహ్మణి కోరారు.